ఊరకే రారు మహానుభావులు అన్నట్టు మన దేవతలంతా అవతార పురుషులు, కారణజన్ములుగానే మునులు మహర్షులు చెబుతారు. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం, అనేక దంతానాం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అన్నారు. పార్వతీ ముఖ పద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖమును కలిగినవాడు, అన్ని వేళలా ఎన్నో విధములైన సంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుడిని స్మరిస్తున్నాను. ఏ పని చెయ్యాలన్నా ముందు గజాననుణ్ణి పూజించందే మొదలుపెట్టం. హిందూ సాంప్రదాయంలో సకల దేవతాగణాలు అధిపతిగా, విఘ్నాలు తొలగించువాడుగా, అన్ని కార్యక్రమాలకు పూజలకు ముందుగా ప్రథమంగా పూజలందుకునేవాడు, విజయానికి చదువులకు జ్ఞానానికి దిక్కైన దేవుడిగా గణపయ్యకు పేరుంది. ఇంతకీ ప్రతి సంవత్సరం ఆయనకు నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాం? అంత శ్రద్ధతో పూజలు చేసిన తర్వాత జలాశయాల్లో ఎందుకు నిమజ్జనం చేస్తాం? వీటి వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ కథ పరమ పావనమైనది. ముందు ఆ 9 రోజులు జరుపుకునే నవరాత్రుల గురించి చూద్దాం. దీన్నే మనం వినాయక చవితి అంటాం. వినాయకుడి ఆవిర్భావం సూచిస్తూ జయంతి లేదా వినాయక చవితి అని అంటారు. దీని వెనుక ఆయన పుట్టుక గురించి వృత్తాంతం తెలుసుకుందాం. ఒకప్పుడు గజాసురుడనే రాక్షసరాజు పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేసి భోలాశంకరుడి మనసును గెలుచుకుంటాడు. లౌక్యం తెలియని మహాశివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు. స్వామి, ఎప్పుడూ నా ఉదరం నందే నీ ఉండేలా సదరు రాజు వరం కావాలంటాడు. ఇంకేం అడగగానే వరం ప్రసాదించే శివుడికి గజాసురుడి పొట్టలోకి ప్రవేశించక తప్పలేదు. అలా రాక్షసరాజు పొట్టలో నివసిస్తున్న శివుడి జాడ తెలియని పార్వతీమాత విష్ణు భగవానుడిని శరణు కోరుతుంది. వెంటనే శ్రీహరి తన దివ్యజ్ఞానంతో విషయం గ్రహించి తగిన ఉపాయం ఆలోచిస్తాడు. నందిని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను గంగిరెద్దులాడించేవారిగా మార్చి గజాసురుడి ముందు తమ ప్రదర్శనతో రాక్షసరాజును తన్మయపరుస్తారు. దాంతో ఆ రాక్షసరాజు వారికి ఏం కావాలో కోరుకోమంటాడు. ఇదే అదునుగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై నందీశ్వరుడిని చూపించి, శివుడిని వదిలి ఉండలేని ఈ జీవి తన దేవుడిని వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చింది, నాట్యం చేసి నిన్ను మెప్పించింది, అతడి కోరిక మేరకు శివుడిని తిరిగి ఇచ్చేయమని సలహా ఇస్తాడు. దీంతో గజాసురుడు ఇదంతా విష్ణుమాయగా గుర్తిస్తాడు. తనకిక మరణం తప్పదని గ్రహించిన గజాసురుడు శివుడిని వదిలేసేందుకు అంగీకరిస్తాడు. అందుకు బదులుగా తన శిరస్సును లోకమంతా పూజించేలా వరమివ్వాలని కోరతాడు. అందుకు అంగీకరించిన విష్ణువు సైగతో నందీశ్వరుడు తన కొమ్ములతో గజాసురుడి ఉదరాన్ని చీల్చడంతో శివుడు బంధవిముక్తుడవుతాడు. ఆపై శివుడు కైలాసానికి బయలుదేరతాడు. ఈలోగా విషయం తెలుసుకున్న పార్వతి భర్త ఇంటికి వస్తున్నారన్న సంతోషంతో స్నానానికి వెళుతూ నలుగుపిండితో ఓ బాలుని బొమ్మ చేసి దానికి ప్రాణం పోస్తుంది. అంతఃపురం ద్వారం ముందు కాపలాగా ఉంచుతుంది. ఎవరైనా సరే లోపలకు అనుమతించకుండా ఆదేశాలు జారీ చేసి లోపలికి వెళుతుంది. ఈలోగా ఇంటికి చేరిన పరమేశ్వరుడిని పార్వతీమాత నియమించిన బాలుడు నిలువరిస్తాడు. లోపలికి వెళ్లేందుకు ససేమిరా అంటాడు. ఆ ధిక్కారానికి ఆగ్రహోదాగ్రుడైన పరమశివుడు బాలుడి తలను ఒక్క వేటుతో నరికేస్తాడు. అప్పటికే స్నానం ముగించుకుని చక్కగా అలంకరించుకుని పతిదేవుడి కోసం ఎదురుచూస్తున్న పార్వతి శివుడిని సాదరంగా ఆహ్వానించి మాట్లాడుతూ కుశల ప్రశ్నలు వేస్తుంది. తనను ద్వారం వద్ద అడ్డుకున్న బాలుడి గురించి, అతడి తల నరకడం గురించి ఆమెకు వివరిస్తాడు పరమశివుడు. అది వినగానే తీవ్ర విచారణకి లోనవుతుంది పార్వతి. దేవిని శాంతపరిచేందుకు శివుడు బాలుడి శిరస్సు కోసం వెతుకుతాడు. కాని అది దొరక్కపోవడంతో గజాసురుడికి విష్ణువు ఇచ్చిన వరం గుర్తు చేసుకుంటాడు. గజాసురుడి శిరస్సును తెప్పించి బాలుడి శరీరానికి అతికించి ప్రాణం పోస్తాడు. బాలుడికి గజాననుడు అనే నామకరణం కూడా చేస్తాడు. అంతేకాదు, పార్వతీదేవికి సంతోషం కలిగించేందుకు అతడికి తోడుగా అనింద్యుడనే ఓ ఎలుకను కూడా వాహనంగా ఏర్పాటు చేస్తాడు పరమశివుడు. అలా గజాననుడి ఆవిర్భావం జరిగిందని సూతమహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుడి జన్మవృత్తాంతం వివరించినట్టు పురాణాలలో ప్రస్తావన ఉంది. గణనాథుడు జన్మించిన భాద్రపద మాసం శుక్ల చతుర్థి సమయంలో 10 రోజులను వినాయక చవితిగా నిర్వహిస్తారు. అంటే భాద్రపద మాసంలో చందమామ అభివృద్ధి చెందే 4వ రోజు నుంచి అనంత చతుర్దశి 14వ రోజు దాకా విఘ్ననాథుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. దీని వెనుక మరో కథ కూడా ఉంది. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన కౌరవ పాండవ యుద్ధం పాండవులను గెలిపించడానికి, ధర్మాన్ని కాపాడేందుకు శ్రీ విష్ణు అవతారంగా కృష్ణ పరమాత్ముడు జన్మించడం లాంటి అద్భుతమైన రచనను మనకు తెలిసి వేదవ్యాసుడు రాశాడు. కానీ చాలామందికి తెలియంది వ్యాసుడి మహాభారతం రాసింది విఘ్నేశ్వరుడు. అంటే వేదవ్యాసుడు చెబుతుండగా వినాయకుడు తన దంతాన్నే కలంగా ఉపయోగించుకుని రాశాడు.
అందుకు ఓ షరతు కూడా వారిద్దరూ పెట్టుకుంటారు. విన్నది అర్థం చేసుకున్న తర్వాతే రాయాల్సి ఉంటుంది. అలా వ్యాసుడు చెప్పింది చెప్పినట్టుగా అర్థం చేసుకుని రాస్తున్న వినాయకుడు పూర్తి స్థాయిలో నిమగ్నమై 10 రోజుల పాటు ఏకధాటిగా రాస్తుండటంతో వినాయకుడి దేహం వేడి కుంపటిలా మారిపోతుంది. శరీరం నుంచి వేడి వేడి పొగలు రావడం మొదలవుతుంది. ఇది చూసిన వ్యాస మహర్షి వినాయకుడిని సమీపంలోని సరస్సులో మునిగి స్నానం చేసి రమ్మంటాడు. అలా చేయగానే వినాయకుడి శరీరం చల్లబడుతుంది. అదే ఆనవాయితీగా మారి 9 రోజుల నవరాత్రి ఉత్సవాలతో వేడి చెందిన వినాయకుడిని చల్లబరిచేందుకు జలాశయాల్లో, నదుల్లో, సముద్రాల్లో నిమజ్జనం చేస్తామని పురాణాలు చెబుతున్నాయి. వినాయకుడి తల్లి సమానమైన గంగమ్మ ఒడిలో చేరి హాయిగా ఉంటారని మరో నమ్మకం. ఈ 9 రోజులు ఘనంగా జరుపుకునే నవరాత్రి పూజల అనంతరం భాద్రపద శుద్ధ చవితి రోజున మట్టి వినాయకులను ఊరేగింపుగా తీసుకుపోయి తన తల్లి సమానురాలైన గంగమ్మలో కలిపేయడం, అందులో భాగంగా ఘనంగా వీడుకోలు పలకడం ఆనవాయితీగా మారింది. దగ్గరలోని నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేయడం వెనుక సనాతన గ్రంథాలు చెబుతున్న మరో వాదన కూడా ఉంది. చరాచర సృష్టికి కారణమైన ప్రకృతిలో భాగమైన జలాశయం అడుగున ఉండే ఉండ్రుమట్టితో వినాయకుడిని చేస్తారు. 9 రోజులు పసుపు, రకరకాల ఆకులు, సుగంధ ద్రవ్యాలతో పూజలు చేసి వాటన్నింటినీ తిరిగి జలాశయంలోకి విసర్జించడం చేస్తారు. దీనివల్ల సృష్టిలో జీవం ఎక్కడ్నుంచి వచ్చిందో అక్కడికి తిరిగి చేరుకుంటుందనే సృష్టి రహస్యాన్ని నిమజ్జనం తెలియజేస్తుంది. మట్టి గణేశుడు నీటిలో కరిగిపోయి అడుగుకు చేరుకోవడంతో నీరు నిల్వ చేసే ప్రక్రియకు దోహదం చేస్తుందన్నది ఓ ప్రయోజనకరమైన ఉద్దేశంగా చెప్పబడింది. వినాయక చవితి భారతీయ పండుగల్లో ఓ ఘనమైన పండగ. శివుడు వినాయకుడిని దేవతలందరిలోకి మిన్నగా ప్రకటించిన రోజు. నిజానికి వినాయకుడు జ్ఞానానికి, సంపదకు, అదృష్టానికి ప్రతిరూపం. అంతేకాదు, ప్రయాణాలకు ముందు కొత్తగా పనులు మొదలుపెట్టేటప్పుడు అడ్డంకులు రాకుండా ఉండేందుకు పూజలందుకునే దేవుడు. చవితి పుణ్యదినాన ఆయనకు జరిగే పూజలలో వైవిధ్యముంటుంది. మాచిపత్రి, ఉత్తరేణి, ములక, ఉమ్మెత్త, తులసి, బిల్వ, రేగు, మామిడి, గన్నేరు, మరువం, జమ్మి, విష్ణుక్రాంత, వావిలి, రావి, దానిమ్మ, జాజిమల్లి, మద్ది, దేవదారు, గండలిపత్రం, జిల్లెడు లాంటి రకరకాలైన 21 వృక్షజాతులకు చెందిన ఆకులతో ఆయనకు అలంకరించి పూజిస్తారు. తీరైన వంటకాలతో, పిండి పదార్థాలతో భోజనాలు సమర్పించుకుని ఓ బొజ్జగనపయ్యా, నీబంటు నేనయ్యా, ఉండ్రల్లమీదికి దండుపంపు, కమ్మని నేయియు, కడుముద్ద పప్పును బొజ్జవిరగ దినుచు పొరలుగొనుచు, జయమంగళం నిత్య శుభమంగళం అని చిన్నప్పటినుంచి పాడుకుంటున్న వినాయక మంగళాచరణములను మరిచిపోగలమా? లేదు కదా. సమస్త భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు. చూశారు కదా వినాయక చవితి విశిష్టత గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.